ప్రతి నెల ఎండకాలములో కూడా మత్తలు దుక్కుతున్నటువంటి పరిస్థితి మనం మందపల్లి వాగు మీద చూసాం. ఇది కేసీఆర్ లేకపోతే అయ్యే పనా? రాజగోపాలపేట పెద్ద చెరువు నిండితే సగం సిద్ధిపేట చల్లగుందరు అందరూ. అరే 30 ఏళ్ళకోసారి నిండని రాజగోపాలపేట పెద్ద చెరువు ఇలా నిండు కుండలాగా ఉన్నది మన రాజగోపాలపేట పెద్ద చెరువు. ఆనాడు రాజగోపాలపేట పెద్ద చెరువు నిండితే మనకు వార్త, ఇలా అది ఎండితే వార్త. అది ఆనాడు నిండంగా చూడలే కాంగ్రెస్ వాళ్ళ హయాంలా, కానీ మన కేసీఆర్ నాయకత్వంలో ఇక అది ఎండంగా చూడం. ఇక మనం ఇక దానికి ఎండుడు లేదు. మన సిద్ధిపేట డిక్షనరీలో కరువు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించిన మన బిడ్డ మన కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు నాకు మళ్ళీ ఎన్నికల్లో నిలబడడానికి అవకాశం ఇచ్చారు. ఈరోజు ముఖ్యంగా నాకు బాగా గుర్తు, పోయినసారి ఎన్నికల సభలో ఒకసారి సిద్ధిపేటకు వచ్చినప్పుడు మనం ఆడ వేములవాడ కమాండ్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నాం. ఆ కమాండ్ దగ్గర ముఖ్యమంత్రి గారు స్పీచ్ ఇస్తూ మీ అందరికీ బాగా గుర్తుంటుంది. ఆ రోజు వేములవాడ కమాండ్ దగ్గర ఆ మీటింగ్లో సీఎం గారు మాట్లాడుతూ మీరు హరీష్ను ఆశీర్వదించండి, సిద్ధిపేట జిల్లా అవుతుంది, సిద్ధిపేటకు రైలు వస్తుంది, సిద్ధిపేటకు గోదావరి జలాలు ఇస్తాము అని మాట ఇచ్చిండు. ఆ మాటను అక్షరాల నెరవేర్చి ఈరోజు మళ్ళీ మన ముందుకు మన బిడ్డ కేసీఆర్ గారు వచ్చారు. ఈరోజు కేసీఆర్ గారి ఆశీస్సులు మీ అందరి దీవెనలతో ఈ సిద్ధిపేటకు సేవ చేసే అదృష్టం నాకు దొరికింది. మళ్ళీ కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నాకు అవకాశం కల్పించారు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, నాకు శ్వాస ఉన్నంత కాలం, ఈ జన్మ ఉన్నంత కాలం ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ నా జీవితాన్ని అంకితం చేస్తాను. మీరు నా మీద చూపించిన ప్రేమ అభిమానాలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా కూడా తక్కువే. తప్పకుండా నా చివరి శ్వాస దాకా అటు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు మీ అందరికీ సేవ చేస్తూ ఈ జన్మంతా కూడా రుణపడి ఉంటానని మనవి చేసుకుంటూ ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న మన ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను.